హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మ్యాజ్ కోట్. సో ప్రజెంట్ మనం ఉన్నపడికి వెళ్తున్నాం. అంటే మనం బండి మొన్న తీసుకున్నాం కదా, NS 160. సో దాని పేపర్లో కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా సబ్మిట్ చేయనే ఉన్నాయన్నమాట. సో అవైతే ఇప్పుడు సబ్మిట్ చేసి మనం అయితే రావాలి. సో ఆ సబ్మిట్ చేయడానికి మనం అయితే షోరూమ్ వెళ్తున్నాం ఉన్నపడికి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అందనగిరి అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి ఒక 4 ఆర్ 5 కిలోమీటర్స్ ఉంటుంది ఉన్నపడికి. పూజ ఇచ్చినాక కొంచెం పచ్చదనమే కనిపిస్తుంది బండ్లో. కొంచెం కళ వచ్చింది బండ్లో. టైం 3:37 అవుతుంది. ఎండలు భయంకరంగా కొడుతున్నాయి. వామ్మ, రాంగ్ రూట్ లో ఇండికేటర్ వేసి మరీ ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్నాడు. షోరూమ్కి అయితే అయిపోయింది, డాక్యుమెంట్లు ఇచ్చినాం. ఒకసారి NS 200ని చూపిస్తా చూడండి. ఇది న్యూ మోడల్, ఇది చదివింది కదా. 160కి దీనికి డిఫరెన్స్ ఏమేమి ఉందంటే, ఇది ఒకటి ఉంది డిఫరెన్స్, ఫ్రిబిల్ కాడ. ఇంకా ఒకటి రేడియేటర్ లేదు దానికి, అదేమంటే ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్ ఉంది ఓన్లీ, అది లిక్విడ్ కూలింగ్. ఇది NS 200 వచ్చేసి సేమ్. ఇంకా అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, న్యూ గ్రీమేక డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇంకా కలర్ కూడా సేమ్ చూస్తున్నారు కదా, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి వచ్చింది. అంతే, దీనికి దానికి డిఫరెన్స్. ఇది కూడా 200, ఇది బ్లాక్ కలర్ చూడండి. ఒకసారి ఇటు నుంచి చూపిస్తాను, మీకు కనిపిస్తుంది కదా. ఇది NS 200 బ్లాక్ కలర్లో. ఇది NS 160, అది NS 200. NS 200 బ్లాక్ కలర్లో బాగుంది అది. ఇది మంచిగా ఉంది కానీ కాకపోతే అట్రాక్షన్ వైట్ కలర్ బాగుంది. సో గైస్, ఇది సో దీంట్లో రివ్యూస్ కావాలంటే కామెంట్ చేయండి. సో ఎట్లా ఉంది ఏంటనేది అయితే మీకు చూపిస్తా. NS 200 తీసుకోవాలని ఉంది, రివ్యూ చేస్తా మీకు. అయితే కామెంట్ చేయండి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది ఏంటనేది. సో ఇంకా ఇక్కడ ఇంకా 150 ఉంది, NS 125 ఉంది, ఇంకా P150 ఉంది, NS ఇది Pulsar 125, ఇంకా N160 ఉంది, F250 ఉంది. జాగ్రత్తవా, టైట్ చేస్తారు. F250 ఉంది. వచ్చేసి మనకు కేఎస్ బజాజ్ 150 అనమాట. ఇక దీంట్లో ఇంకా ఈ బండ్లలో ఏ బండి కావాలో చెప్పండి. ఇది ప్లాటినం CT 110X. ఇది ప్లాటినా. హియర్ ఈస్ NS 160. ఇదే మన బజాజ్ అనమాట, కేఎస్ మోటార్ సర్వీస్ సెంటర్ బజాజ్. మొన్న చూపించలే, ఈరోజు చూపిస్తున్నా. సో మన డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేసేస్తాం. ఇంకా మనకు ఒక 2-3 డేస్లో టీఆర్ పేపర్లు అయితే వస్తాయి. పోదామా? మొన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ టూల్ కిట్ ఇచ్చలేరు బండికి, ఇవ్వలేదు. లేదు చూద్దరాండి, ఇవ్వలేదు, అందుకే అడుగుతాను. బండి అట్లా వేసుకురాబు, లోపల కావాలనా? అదే NS. ఇస్తారు కదా స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు. ఏమవుతుంది అంటే అది హోల్డ్, అది డేట్ అయిపోయి ఉంటుంది, అది పెట్టి లాభం లేదు. ఓకే, ఇడ చూడు, ఇది చూడు. వామ్మ, NS 200. అట్లా ఉంటుంది చూడు, అది కాడికి ఐరన్ ఉంటుంది, పైన ఫైబర్స్ ఉంటాయి ఇట్లా. పెద్ద ట్యాంక్ అంటే 2 లీటర్స్ ఉంటుంది. ఇది 220, ది లెజెండరీ అవెంజర్స్. ఓకే,
100 150. ఓకే ఎన్ఎస్ అయితే మనం ఇప్పుడు ఫోమ్ వాష్కి అయితే ఇక్కడ ఇచ్చేసినాం. ఇప్పుడు సెంటర్ స్టాండ్ వేసి పెట్టారు ఇక్కడ. అరే సీట్ ఓపెన్ చేయొద్దని చెప్పాలి దీనికి. సీట్ ఓపెన్ చేసి కడుకోద్ది ఎప్పుడైనా సరే. ఎక్కడ వాటర్ వాష్ అయితే కంప్లీట్ అయ్యింది. నీట్గా కడిగించాడు సారు. అన్న అయితే మంచిగా నీట్గా కడిగిండు. ఫోమ్ వాష్ చేయించినాం. ఫోమ్ వాష్ ది వీడియో తీయలే కాకపోతే కొంచెం కడిగినప్పుడు తీసినాం. ఓహో బాస్ చికెన్ మటన్ ఈరోజు ఉండదు. శుక్రవారం మంగళ ఎంత? 100ఆ? 20 నన్ను తిన్నాక పార్సల్ పార్సల్ తాత తాత ఎక్కడ పోతున్నావు? సో ఎన్ఎస్కి ట్యాంక్ బ్యాగ్ ఉండదు కదా, అంటే నా బండికి షైన్కి ఉంది కదా ట్యాంక్ బ్యాగ్, అట్లా దీనికి ఉండదు. కొంచెం ఏమన్నా లగేజ్ క్యారీ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటప్పుడు ఇట్లా జుగాడ్ చేయాలన్నమాట. ఇది డేంజరే కానీ కొంచెం దూరమే. ఇప్పుడు ఏం పర్లేదు, ఒక 40 స్పీడ్ వెళ్తే ఏం పడదు. అందులోనే రోడ్డు మంచిగానే ఉంది కాబట్టి అంత డేంజర్ అని కాదనుకుంటాను నేనైతే. దేనికి దేనికి దేనికండి, మీకోసం హెల్మెట్ పెట్టుకున్నది ఎందుకు అనుకున్నారు? అడుస్తుంది మళ్ళా అగో ఈడ ఒకటి అగో ఆహా ఈ మేడమే అడిసేది. సో వాళ్ళు ఏం పార్సల్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ మంచిగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని తింటున్నాం అనమాట. ఇప్పుడు ఇది హలీం తినడం నేను టాప్ టైం అనమాట. అసలు నేను ఇంతవరకు హలీమే టేస్ట్ చేయలే. ఒకసారి హైదరాబాద్లో 2 times ఏం తిన్నాం. ఒకసారి ఈ రంజాన్ టైం అప్పుడే నేను మా అన్న కలిసి తిన్నాం. ఒకసారి వీడు ఒకసారి తెచ్చిండు. అది ఎట్లుందంటే చెప్పరు అరుణ్ ఎట్లున్నా చెప్పరు. అప్పుడు భయంకరంగా ఉన్నది. అసలు అది హలీం అంటారా ఏమంటారో తెలియనే తెలియదు, అట్లా ఉన్నది ఘోరంగా. ఇప్పుడు ఇది తింటున్నాం ప్యారడైజ్ నుంచి. చూసింది కదా ఇందాక మన కేడిఆర్ ఆపోజిట్లో ఉంది. సో ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లుంది ఏంటంటే నేను చెప్తాను మీకు. బండి కడిగినాక ఫుల్ వాష్ చేసినాక ఇట్లా అయితే ఉంది. ఇందాక చూసింది కదా మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ మొత్తం పసుపు అదంతా గంధం అదంతా ఉన్నది కదా, గంధం కుంకుమ అవన్నీ అవన్నీ అయితే వెళ్ళిపోయినాయి ఇప్పుడు. కాకపోతే కొంచెం ఇది ఒక 2-3 days అయినందుకు ఈ మరకలు అయితే పోలేదు. ఇంకా కంటిన్యూ ఒక 2-3 times వాష్ చేస్తే పోతాయని అన్నారు. ఆయన మస్తు ట్రై చేసింది కానీ తీయడానికి పోలేదు. మీరు కూడా ఎప్పుడన్నా పూజ చేపిస్తే మాత్రం పూజ చేయించిన నెక్స్ట్ డేనే వీలైతే కడగండి, బెటరు. ఎందుకంటే ఇక చూడండి వైట్ కలర్ మీద ఎట్లా కనిపిస్తుంది. బెస్ట్ తొందరగా ఇక్కడ కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద ఇక్కడ పోవట్లేదు చూడండి. ఇక కడగండి 1 day అయితే కడిగేస్తే బెటర్ పూజ చేయించినాక. ఇదైతే సైడ్ లుక్. యా కడిగినాక చిక్కు ఉంటుంది అంతా. ఇప్పుడు ఎంత చిన్నది హలీం అయితే తినేసినాం. బాగానే ఉంది, అంటే చాలా రోజులు అయితే కాదు తిని, అప్పుడు ఎప్పుడో ఒకసారి తిన్నాం. మాకైతే బెస్ట్ అనిపించింది.